రవి కుమార్ నా సార్ ఏం చేస్తున్నా నేను మామూలు ఎంపీటీస్ ఎలా ఉన్నారు సార్ ఈ నాలుగేళ్లలో అలాగే ప్రజలంతా పేదోళ్ళంతా బాగా సంక్షేమ పథకాలతో బాగా ఆనందంగా ఉన్నారు నా ఇప్పుడు సంక్షేమ పథకాలు పెట్టింది కదా ప్రభుత్వము నవరత్న పథకాలని ఎలా ఉన్నాయండి రవి అదే నా ఇంటింటికి సచివాలయం అనేది వ్యవస్థంది అప్పుడు గతంలో అయితే ఎంఆర్ఆర్ చుట్టూ తిరగల అవి ఉన్నాయి ఇప్పుడు ఇంటి వద్దకే ఏం స్కీములున్నా కానీ వాలంటీర్ వ్యవస్థ బాగా ప్రజలకు దగ్గరలో బాగుంది బాగా సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరుతాయి గతంలో సంక్షేమ పథకాలు అనేది తెలుదు ప్రజలకి మన గవర్నమెంట్ వస్తానే ఈ గవర్నమెంట్ ఈ స్కీములు ఉన్నాయని ప్రజలు అవగాహన బాగుంది అంటే కేవలం మనం సంక్షేమ పథకాలు ఇస్తేనే కాదు సార్ డెవలప్మెంట్ కూడా కావాలి ఎంప్లాయ్మెంట్ కావాలి అంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టి నోటిఫికేషన్ ఇస్తానన్నాడు అది కొంచెం నెరవేరిందంటారా అంటే ఇప్పుడు మనది అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నది ఇప్పుడు డివైడ్ అయినాక ఇంకా సెటిల్ కానీ కొద్ది టైం పడుతుంది అప్పుడు చంద్రబాబు వచ్చేసి రాజధాని వాళ్ళకు ఒక వర్గాలు ఉన్న ఏరియాలో పెట్టుకొని అందరినీ ఇబ్బంది పెట్టేసినాడు ఇప్పుడు వికేంద్రీకరణ కింద మూడు రాజధానులు అంటున్నాడు ఎలా మంచిదేనా మంచి కాన్సెప్ట్ అన్ని ఇంకా అంటే ఇప్పుడు రాయలసీమ డెవలప్ అవుతుంది వైజాగ్ డెవలప్ అవుతుంది గుంటూరు అవన్నీ డెవలప్ అవుతాయి కదా మన రాయలసీమ నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు కానీ రాయలసీమ వెనకబడింది అంటే ఇప్పుడు జగన్ వచ్చినాక రాయలసీమ హైకోర్టు అనేది ఇప్పుడు ఎవరు పట్టించుకోలేదు జగన్ వచ్చినాకే హైకోర్టు అనేది వచ్చినది అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వారగా మద్య నిషేధం చేస్తానా నిన్న అదేమో నెరవేరిందా అంటే బెల్లు షాప్ తగ్గించుకుంటూ వస్తున్నారు కదా ఇంతకుముందు ఇక్కడ గుళ్ళకాడ బల్లకాడ ఉన్నాయి ఇప్పుడు కొద్ది డిస్టెన్స్లోనే పెట్టినట్టు ఇప్పుడు నాడు నేడు కింద విద్య కానీ వైద్యం కానీ ఎలా అభివృద్ధి అవుతున్నాయి నాడు నేడు గతంలో పిల్లలు అయితే అప్పుడు స్కూళ్ళలో లేకపోతే వాళ్ళకు సరైన వసతులు లేవు ఇప్పుడు నాడు నేడు కింద పౌష్టికాహారం కానీ వాళ్ళకు బెంచులు కానీ యూనిఫామ్లు కానీ మంచిగా బాగా అంటే వాళ్ళు కూడా ఒక కార్పొరేట్ స్కూల్ పిల్లల ద్వారా వాళ్ళు పోటీ పడుతున్నారు ఈరోజు గడప గడపకు నిత్యం ప్రజల్లోనే ఏ వయసులో కూడా గెన్ననక వాననక పాదయాత్ర కూడా బాగా ఒక యువకుడు ఎట్లా చేస్తాను అట్లా చేస్తాను ఇప్పుడు నేను ఇచ్చిన హామీలను నెరవేర్చాను కాబట్టి నాకు 100కి 175 వస్తాయి అంటాడు సాధ్యమేనా అంటే ఇప్పుడు సంక్షేమ పథకాలనే ప్రతి ఇంటికి బెనిఫిషియర్ అనేది ప్రతి ఇంటికి ఉంది అది వాళ్ళకు గత గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ చూసుకుంటే వాళ్ళు ఓటు ఎవరికెళ్ళో వాళ్ళే వేస్తారు ప్రజలు రేపు 2024 మళ్ళీ జనరల్ ఎలక్షన్ జరుగుతాయి అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే మేలంట మళ్ళీ జగనే ఇప్పుడు రోడ్లు అవి అంటున్నారు అప్పుడు చంద్రబాబు గవర్నమెంట్ వేసిన రోడ్లు అవన్నీ చీలిపోయినాయి దానికి టెండర్ అనేది ఒక పద్ధతి ఉంటుంది ఇన్ని ఇయర్స్ అనేది అవి చూసుకొని పచ్చ మీడియా అంతా దుష్ప్రచారం చేస్తున్నారు ఇప్పుడు దానికి కూడా అన్న మొత్తం రోడ్లు కూడా ఇప్పుడు అంతా ఇప్పుడు ఇంకా జరుగుతున్నాయి టెండర్లు వేసి మన అభివృద్ధి జరుగుతుంది ఓకే సార్ థ్యాంక్ యూ